యాక్షన్. మనం ఎక్కువగా సినిమా సినిమా వాసనకు వచ్చిన తర్వాత, సినిమా ప్రపంచానికి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు బేసిక్ ఎథిక్స్ అనేవి మర్చిపోతుంటారు చాలామంది. కానీ రామ్ లక్ష్మణ్ మాత్రం ఇక్కడ డ్రింకింగ్, స్మోకింగ్, రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతుంటారు సినిమా అనగానే. కానీ రామ్ లక్ష్మణ్ మాత్రం ఆ వ్యసనాలకు అలవాటు పడకుండా చాలా స్టాండర్డ్గా పొటెన్షియల్గా ముందుకెళ్తున్నారు అనే టాక్ బయట వినిపిస్తుంది. ఓకే, అది ఎలా సాధ్యం? సూపర్ క్వశ్చన్. సాధ్యం అంటే నాకు ఒక ఆన్సర్ ఉంటుంది, వేరే ఆన్సర్ ఉంటుంది. చెప్పండి, ఒకే ఆన్సర్ రెండు కోణాల్లో చెప్తాం. ఒకళ్ళు ఈ కోణాలు అర్థమైనా ఈ కోణం అర్థమైనా మంచిదే అలాగే చెప్తుంటా. ఫస్ట్ నెంబర్ వన్, సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతే మమ్మల్ని వాచ్మెన్ కూడా ఎవరు పెట్టుకోరు. ఊర్లో మళ్ళీ ఎగ్జామ్ పని కానీ బిల్దర్ పని చేసుకోవాలి. ఎందుకంటే వాచ్మెన్ కూడా ఎందుకంటే ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎన్ని కార్లు పోతున్నాయి అని రాసుకోవాలి కదా, అది కూడా తెలియదు కాబట్టి ఆ భయం అనేది కొంచెం ఉంది. నేనే బాగున్నా. దాన్ని బేస్ చేసుకొని జీవితం వెళ్తుంటుంది. ఆన్సర్ అంటే అంటే ఎక్సలెంట్. మా నాన్నగారు కొంచెం డ్రింక్ అలవాటు ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా డ్రింక్ ఇట్లాంటి సిగరెట్ తాగటం ఇలాంటి కూడా ఆయన వల్ల కొంచెం మేము ప్రాబ్లం ఫేస్ చేసాము మా చిన్న వయసులో. ఆర్థికంగా కానీ కొన్ని కొన్ని గొడవల ప్రకారం కానీ ఎందుకో చిన్నప్పుడే అదంటేనే కొద్దిగా కొంచెం అంటానికి కూడా మా ఊరు వాళ్ళు కూడా మా నాన్నమ్మ కూడా కారణం కావచ్చు ఇది కూడా ఇదంటికి. చిన్నప్పుడు ఏమైనా ఊరు ఎవరైనా వెళ్ళాలంటే మమ్మల్ని శుభగారు వెళ్ళాలంటే రామలక్ష్మి ఎదురండి. ఎందుకు చిన్న చిన్నటి కూడా మమ్మల్ని సెంటిమెంట్ ఎదురు చూస్తుండేవాళ్ళు. అప్పుడు ఏది కొంచెం పెద్దవాళ్ళు అంటే మన మీద రెస్పెక్ట్ ఉంది, కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అనేది కొంచెం ఫస్ట్ నుంచి అదొక బయట. దాని నుంచి మా నాన్నగారు ఇట్లా ఎక్కువ ట్రిప్ చేసి మేము చదువు స్కూల్కి వెళ్ళి పంపించుకున్న మా ఫ్యామిలీ కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా మా నాన్నమ్మ కూడా సపరాలి. ఇది వల్ల ఇది అంటే డ్రింక్ ఉంటే కొన్ని కొన్ని కోల్పోతాం అనే సంగతి బాగా చిన్న వయసులో మాకు ముద్ర పడిపోయింది. అదొకటి ఇంకోటి ఏంటంటే విలేజ్లో మేము బాగా వ్యవసాయం పనులు చేస్తూ టౌన్కి వెళ్ళాం కదా, ఏ పని అయితే మనం ఎన్నుకొని వచ్చామో అది తప్పక ఏమీ చేయకూడదని నిర్ణయించుకున్నాం. ఆ ఒక్క పనే చేయాలి, ఏ పని చేయకూడదు అనేది అసలు మెయిన్ గోల్. తప్పక ఇక ఎక్స్ట్రా సిచ్యువేషనల్ కానీ ఇట్లాంటివి ఏమి అటాచ్ ఉండకూడదు. మనం ఒకదాన్ని రీచ్ అవ్వాలంటే కొన్ని కొన్ని అదే నాకు ఏదైనా అంటున్నా కూడా మనం కొన్ని కొన్ని ఒట్లో రాణించాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి. మేము ఆ సైడ్ వెళ్లకుండా దీని మీద ఫోకస్ చేసినందువల్ల ఇలా ఉన్నామని మేము